నమో వెంకటేశాయ. తిరుచానూరు పద్మ సరోవరంలో వజ్ర వైఢూర్య మలకత మాణిక్యాది సర్వాభరణాలతో మహాలక్ష్మి అమ్మవారు అవతరిస్తుండగా దేదీప్యమానమైన వెలుగులు జగమంతా విరజిమ్మాయి. వేయి విధాలుగా వేయి ఆభరణ కాంతులతో ప్రకాశిస్తున్న స్వర్ణరథం ఆవిర్భవించింది. ఆ సువర్ణరథం మధ్యంలో ఆసీనురాలైన శ్రీ మహాలక్ష్మి అవతరించారు. అలా పద్మ సరోవరంలో ఆవిర్భవించిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి క్షేత్రంలోని అన్నమాచార కళామందిరంలో జరిగిన డాక్టర్ రాగిణి సనత్ బృందం వారి భక్తి సంగీత కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం.
Yeah.
పావని నేనే పరమ పావని రజని నేనే పరమ పావని మీరజని నేనే పరమ పావని మీరజని నేనే పరమ పావని రజని నేనే పరమ పావని పదం
దురితగళ పరిహరిసలు నమ ఇందిరేశ స్వామి శ్రీ వెంకటేశను బంద దురితగళ పరిహరిసలు నమ ఇందిరేశ స్వామి శ్రీ వెంకటేశ బందను భరదింద గరుడ వాహననగి బంద బంద భక్త బృందవ కోడు బందను భరదింద గరుడ వాహనన బంద బంద భక్త బృందవ నోడు బంద గోవింద ముకుంద నిత్యానంద బంద గోవింద ముకుంద నిత్యానంద ಅರಗಿನ ಮನೆಯೊಳು ಪಾಂಡು ಕುಮಾರನು ಅರಗಿನ ಮನೆಯೊಳು ಪಾಂಡು ಕುಮಾರ ಇರುತ್ತಿರೆ ಅವರಿಗೆ ಬಂದ ವಿಪತ್ತನು ಅರಗಿನ ಮನೆಯೊಳು ಪಾಂಡು ಕುಮಾರ ಇರುತ್ತಿರೆ ಅವರಿಗೆ ಬಂದ ವಿಪತ್ತನು ಪರಿಹಾರವ ಮಾಡಿ ದುಬಗನ ಪುರಿಯೊಳು ಪರಿಹಾರವ ಮಾಡಿ ದುಬಗನ ಪುರಿಯೊಳು ಪರಮಹರ್ಷದಿಂದ ಮದುವೆ ಗುರುಳನಾದ ದುಶ್ಯಾಸನ ಸಭೆಗಳು ತರುಣಿ ದ್ರೌಪದಿಯ ಸೀರೆಯ ಸೆಳೆಯಲು ಗುರುಳನಾದ ದುಶ್ಯಾಸನ ಸಭೆಯಲು ತರುಣಿ ದ್ರೌಪದಿಯ ಸೀರೆಯ ಸೆಳೆಯ ಪರಮ ಕರುಣದಿಂದ ತರುಣಿ ಅಕ್ಷಯ ಬಿಟ್ಟು ಪರಮ ಕರುಣದಿಂದ ತರುಣಿ ಅಕ್ಷಯ ಬಿಟ್ಟು ಭಾರತಾಧಿಪತಿ ಶ್ರೀಪತಿ ಒಲಿಯುತ್ತ ಬಂದ ಪ್ರಾಣೇಶ ವಿಠಲನು ಬಂದ ವಿಠಲನು ಬಂದ ವಿಠಲನು ಬಂದ ಗುಣನಿಧಿ ಪ್ರಾಣೇಶ ವಿಠಲನು ಬಂದ ಗಣಕರ ವಾದ್ಯ ವಿಶೇಷಗಳಿಂದ ಗುಣನಿಧಿ ಪ್ರಾಣೇಶ ವಿಠಲನು ಬಂದ ಗಣಕರ ವಾದ್ಯ ವಿಶೇಷಗಳಿಂದ ಜನ ಜನರನ್ನು ತಗೆಜೆ ನದಗಳಿಂದ ಜನ ಜನರನ್ನು ತಗೆಜೆ ನದಗಳಿಂದ ತದ್ದಿಮಿದಿಮಿಗೆಂದು ಕುಣಿಯುತ್ತ ಬಂದ ಜನ ಜನರನ್ನು ತಗೆಜೆ ಬಂದ ದುರಿತವೆಲ್ಲ ಪರಿಹರಿಸಲು ನಮ್ಮ ಇಂದಿರೇಶ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಬಂದನು ಬರದಿಂದ ಗರುಡ ವಾಹನನಾಗಿ ಬಂದನು ಬರದಿಂದ ಗರುಡ ವಾಹನನಾಗಿ ಬಂದ ಬಂದ ಭಕ್ತ ಬಂದವ ನೋಡುತ್ತ ಬಂದ ಬಂದ
తిరుచానూరు దివ్యక్షేత్రంలో అర్చామూర్తిగా వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి క్షేత్రంలోని అన్నమాచార్య కళామందిరంలో జరిగిన భక్తి సంగీత కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు కదండి. సర్వమంగళ స్వరూపిణి సకలాభీష్ట ప్రదాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.